ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సీజ్ ద షిప్ అన్నారు. వెంటనే కదిలిన యంత్రాంగం ఏకంగా ఆ ఓడనే సీజ్ చేసింది. కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్లో సరుకును నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఆ ఓడలో ఉన్న బియ్యం పీడిఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడం కోసం కమిటీని వేశారు. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని కలెక్టర్ ఫామ్ చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీంని ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో అధికారుల వైఫల్యం ఉంది అన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గోడౌన్ నుంచి ఓడ వరకు సరుకు ఎలా వచ్చింది అన్నది తేలాలని అన్నారు. నిన్న పోర్టు నుంచి బియ్యం అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే అంశంపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపును వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఫైవ్ మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీమ్ ఫామ్ చేయడం జరుగుతుంది. రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ, అవసరమైన ట్రక్ షీట్.